ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం, ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, దీంట్లో 34వ ప్రసంగం ఇది. యథార్థ ప్రవర్తన అనే అంశం మీద మాట్లాడాలని నేను ప్రేరేపింపబడినాను. ఎన్ అప్రైట్ బిహేవియర్, ఏ బిహేవియర్ విత్ ఇంటెగ్రిటీ, అంటే యథార్థమైన ప్రవర్తన గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, వాట్ ఈస్ ద బైబిల్ టెలింగ్ అబౌట్ ఇంటెగ్రిటీ లేక రైచియస్ బిహేవియర్. నేను వాక్యంలో చూసినప్పుడు యథార్థవంతులను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, యథార్థ మార్గంలో నడుచుకోవాలి, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. గాడ్ ఈజ్ అప్రైట్, సో హిస్ చిల్డ్రన్ షుడ్ బి అప్రైట్. దేవునిలో ఏ చెడుతనం లేదు, దేవునిలో ఏ చీకటి లేదు, దేవునిలో ఏ పాపం లేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా Matthew 5:8 ఒక మాట ఉంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదు. యథార్థంగా ప్రవర్తించడానికి నేర్పు ప్రభువా, నీ మార్గం యథార్థమై ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న కొలది మనం యథార్థ మార్గంలో నడిపింపబడుతున్నాం. సో ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ ఎ క్రిస్టియన్ టు బి అప్రైట్ ఇన్ హిస్ బిహేవియర్. చూడండి, మనం నకిలీ ప్రపంచంలో ఉన్నాం. చూడండి, సాతానుడు ఎంత విజృంభిస్తున్నాడు చివరి కాలంలో, ఎవరిని నమ్మలేని పరిస్థితి, అంత కాలుష్యంతో నిండిపోయింది. ఊపిరి పీల్చుకుందామంటే స్వచ్ఛమైన గాలి కూడా దొరకని రోజులు, ఆ వాతావరణం కాలుష్యమైపోయింది, నీరు కాలుష్యమైపోయింది, ఆహారం కల్తీ ఆహారం, అన్నిటిలో మరి విషపూరితమైన కార్యాలు మిళితమవుతుందని జాగ్రత్త జాగ్రత్త అనే వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. క్రైస్తవుడంటేనే మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన క్రైస్తవ జీవితం అని మనం ధ్యానం ఇస్తున్నాం ఈరోజు. మరి ప్రభువు నన్ను ప్రేరేపించిన ఈ వాక్యం, మన పిల్లలకు కూడా యథార్థ ప్రవర్తన నేర్పించాలి. టీచ్ యువర్ చిల్డ్రన్ టు బి అప్రైట్ చిన్నప్పటి నుండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మన ప్రవర్తన నీతి కలిగి ఉండాలి. మనం ప్రార్థనలు దేవునికి ఆనందకరంగా ఉండాలి. కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని స్తోత్రం. మన ప్రవర్తనలో దోషం ఉంటూ కపటమైన కుటిలమైన ప్రవర్తన కలిగి ఎన్నో దీర్ఘ ప్రార్థనలు చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఒగ్గి ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు ఆశించినది మనకి దొరుకుతుంది. నీతిమంతుని తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తుంది. ఈరోజు యథార్థ ప్రవర్తన అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది చాలామంది, అంటే నో ఇంటగ్రిటీ. గుడిలో ఒక తీరు, సమాజంలో ఒక తీరు, ఉద్యోగంలో ఒక తీరు, కుటుంబంలో మరొక తీరు. అలాది ఉంటే ప్రార్థన చేసి దాని నుండి వైదొలగారు. ఇట్స్ కాల్డ్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ. అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఇంటగ్రిటీ ఇన్ యూ. యూ బిహేవ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. దట్ ఈస్ అన్లైక్లీ ఫర్ ఎ గాడ్స్ చైల్డ్. చూడండి, సేన దయ్యం పట్టిన వానితో ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే వాడు సేన అంటున్నాడు. సేన అంటే దాదాపు 2 నుండి 5,000 వరకు దయ్యాలు ఆయన లోపల ఉంది. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క ప్రవర్తన. అలా కాకుండా మనము దేవుడు యథార్థవంతుడు, యథార్థ మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఊపిరున్నంత వరకు దేవా యథార్థంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో అబద్ధాలు ఆడతారు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం ఆడతారు, పిల్లలు కూడా తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తారు. చండి, ఎంత దేవునికి ఆయాసకరమైన మార్గం. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, యథార్థ హృదయులను బలపరచుటకు యెహోవా తన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందంట. 2వ దినవృత్తాంతములు 16:9 యథార్థ హృదయులను బలపరచుటకు తన కనుదృష్టి లోకమంతటా సంచరించింది. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడు. ఇఫ్ యు ఆర్ క్లీన్ అండ్ అప్రైట్, గాడ్ విల్ ఆనర్ యూ విత్ ద సేమ్ నేచర్. అంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి నీ పట్ల దేవుని నీతి నువ్వు తెలుసుకుంటావు. మరి
కుటిలమైన మాటలు కానీ కపటమైన హృదయం కానీ నీ ఆలోచన విధానము, నీ మాట, నీ ప్రవర్తన అంత యథార్థంగా ఉంటే చాలా శక్తి నేర్కుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎ స్ట్రాంగ్ మ్యాన్ ఇస్ ఎ క్లీన్ మ్యాన్, ఎ క్లీన్ మ్యాన్ ఇస్ స్ట్రాంగర్ దెన్ 10 సిటీస్ అని ఒక దగ్గర చదివాను. 10 పట్టణాలను పట్టుకునే శక్తి ఒక యథార్థవంతునికి ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి మనము మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఇట్ షుడ్ బి వెరీ అప్రైట్. క్రైస్తవులకు మంచి పేరు లేదు సమాజం. దొంగ పెళ్ళిళ్ళు చేస్తారండి. 10 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలి, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి కట్టాలి. ఎంత మోసం అండి. దేవుని భయం లేకుండా ప్రవర్తన, అదే నీవు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నీ పక్షమంది ఉంటాడు. దేవుని సన్నిధి నీకు తోడుంటుంది. నువ్వు ఏది చేపట్టిన దాంట్లో ఫలం నువ్వు చూస్తావు. నీవు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యోచనలను స్థిరపరుస్తాడని వాక్యంలో, వెన్ యూ బిహేవ్ అప్రైట్లీ ఆల్ యువర్ థాట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు, నీ క్షేమస్థితిని తీసుకొని వస్తాడు, నీ పిల్లలను నీ మధ్యలో దీవిస్తానన్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నీకు సమాధానం ఇస్తానన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినట అది గొప్ప లాభం, చిన్న లాభం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగినట గొప్ప లాభం, అది గొప్ప ఐశ్వర్యము అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యోబు గ్రంథంలో మీరు చూస్తే యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు 1:1 చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఇది చదువుతున్న కొలది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 4 కార్యాలు యోబు గురించి సాక్ష్యం. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. అన్నీ పోగొట్టుకున్నాడు అయినా యథార్థతను వదలలేదు. చూడండి, జీవితంలో ఆస్తిపాస్తులు, తర్వాత గొర్రెలు, గాడిదలు, ఒంటలు, కుమారులు, కుమార్తెలు, పనివారు, ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తి అంతా పోయింది, కానీ యథార్థతను వదలలేదండి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోతిద్దాం. హల్లెలూయా. యోబు 2:10 9వ వచనంలో భార్య వచ్చి అంటది, ఏంటయ్యా నీకు మతి భ్రమించిందా, పిచ్చివాడవా, నువ్వు ఇంకాను యథార్థతను వదలక ఉందివా, వదిలిపెట్టి నీ యథార్థతను, నీ దేవుని దూషించి నువ్వు చావమంటుంది. అయినా తన యథార్థతను వదలలేదు. యథార్థతను వదలకుండా యోబు 42 మీరు చూస్తారు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలుగా యోబు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటెవర్ యు లూజ్, డోంట్ లూజ్ యువర్ ఇంటెగ్రిటీ. యోబు 4:6 ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. జ్ఞాపకం చేసుకుని ఓ నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా. ఇది ఎంత ఇష్టమో నాకు ఈ మాట. వేర్ వేర్ ద రైటియస్ కట్ ఆఫ్. యథార్థవంతులు మరి బహుధైర్యంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి నీతి ప్రవర్తన వారికి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. జ్ఞాపకం చేసుకొను నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. దావీదు భక్తుడు ఇదే అంటాడు. దావీదు భక్తుడు 37:25 నేను చిన్నవాడనే ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై తిని, అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. హల్లెలూయా, గట్టి చెప్దామా. నీతిమంతుల సంతానాన్ని ఆ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు? నీతిమంతుల సంతానం పక్షమంది ఉంటాడంట. యథార్థవంతుల సంతతి వారు తదనంతరము దీవింపబడతారంట. నేను ఎప్పుడు అనుకుంటాను, మా నాన్నగారు ఉంటే ఎంత బాగుండేది, నేను చేసే కార్యాలన్నీ ప్రభు కృప ద్వారా జరిగించే కార్యాలు చూస్తే బాగుండు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు యథార్థంగా 65 సంవత్సరాలు దేవుని సేవించిన తర్వాత ఈ లోకం నుండి ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయినాడు. ఆయన ఆరంభించిన సేవ ఎక్కడ ఆగింది? సాగిపోతుంది కానీ ఆగిందా? చూడండి, మమ్మల్ని అంతా దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వదించి మా ద్వారా
అనేకులను ఆశీర్వదిస్తుంది. అంటే ద వర్క్ నెవర్ ఎండింగ్. అంటే యథార్థవంతులకు దేవుడు పొందుపరిచే ఆశీర్వాదాలకు అంతే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను సరిచేస్తున్నాడు. వీ హ్యావ్ టు బి అప్రైట్ ఇన్ అవర్ బిహేవియర్. చిటికి మాటికి అబద్ధాలు ఆడు, అలవాటుగా మారిపోతుంది. కొందరు వాగుతూనే ఉంటారు, దెర్ ఇస్ నో లిమిట్ టు దెర్ టాక్. ఒకరి భక్తి తెలుసుకోవాలంటే నోరు చూసి కనిపెడుతూ ఉండాలి. ఆ మాటలు ఆ భక్తిని మరి ప్రదర్శిస్తుంది. కుటిల వర్తనుడు మరి తన ప్రవర్తనలో చాలా వంకర బుద్ధి కలిగి ఉంటాడు అన్నమాట. కపటం హృదయంలో ఉంటే వాడు నానా రకాలుగా వంకర బుద్ధులు ప్రదర్శిస్తూ ఉంటాడు. కనుసైగా చేస్తాడు. కొందరు కొందరు మాట్లాడుతూ కనులు చిక్లిస్తూ ఉంటారు. యథార్థవంతులు అలా చేయరు. కనురెప్పలు చిక్లిస్తూ ఉంటారు, సైగలు చేస్తూ ఉంటారు. ఇదంతా యథార్థ ప్రవర్తనకు విరుద్ధంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 10:10 కనుసైగా చేయవాడు వ్యధ పుట్టించు, పనికి మాలిన వదరుబోతూ నశించు. కనుసైగా విశ్వాసులు చేయకూడదు, ఎందుకంటే అది యథార్థ ప్రవర్తనకు విరుద్ధంగా ఉంది. దేవుడు యథార్థవంతుడు, అందుకే ఆయన అనుసరించేవారు, వెంబడించేవారు ఆ శుద్ధ హృదయం కలిగి ఉండాలి. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5:37 ప్రభు ఒక మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలం. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టును, సటానిక్. అవునంటే అవును, కాదంటే కాదు. కానీ మీరు గమనించారా, మనుషులు ముందు ఒకలాగా ఉంటారు, వెనుక ఒకలాగా ఉంటారు. చాలా మట్టు భక్తులు అలా ఉండరు, యథార్థంగా ప్రవర్తించే భక్తులు అలా చేయరు. కానీ చాలా మటుకు వంకర బుద్ధులు మాటలతో కోటలు కట్టేస్తారు. నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీకు అసహాయం చేస్తా, ఇది ఉట్టిదే వ్యర్థం. దేవుని జ్ఞానం కలిగిన వారు ఇవన్నీ గుర్తుపట్టాలి. మీరు బుద్ధి లేకుండా నాకు ఇష్టం లేదని పౌలు అంటాడు. మీరు సిగ్గుకలటకు నేను ఈ మాటలు చెప్తున్నానని ఇంకో దగ్గర అంటాడు. మీరు బుద్ధి లేని గాడిదల వలె ఉండకూడదని కీర్తనలో, కంచెర గాడిదల వలె మీరు ఉండకూడదని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి అటు జ్ఞానాన్ని పొందుకొని వక్ర జనం మధ్యలో మనం ఉన్నాం. మన ప్రవర్తనను కనిపెట్టే చాలామంది అన్యులు ఉంటారు. ఆల్ ద టైమ్ ద జెంటైల్స్ ఆర్ వాచింగ్ యూ. చూడండి, నిన్ను గుర్తుపెడతారు. ఏదో ప్రభు బిడ్డలంటా బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు మందిరాన్ని. వీళ్ళేం బాగున్నారని, వీళ్ళేంటి మనల్ని ఉద్ధరించే గొప్ప దేవుడు అని చాటిస్తున్నారు, పోయి పని చూసుకోమంటారు. కాబట్టి అందుకే మనం ఈ మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో మీరు లోకానికి ఏమై ఉన్నారని నేర్చుకున్నాం. ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు బి వెరీ వాచ్ఫుల్ అబౌట్ అవర్ బిహేవియర్. వాక్యంలో నాకు చాలా ఇష్టమైన వాక్యం ఉంది, యోబు గ్రంథం 8:10. ఇట్స్ అన్ అష్యూరెన్స్ ఫర్ ద అప్రైట్ పీపుల్. యోబు 8:10 ఒకసారి తీయండి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండి శుద్ధ హృదయంతో నువ్వు జీవించినప్పుడు నిన్ను దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడని. యోబు 8:5 చదువుతున్నా. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేడల, సర్వశక్తుడకు దేవుని బతిమాల్కొనేడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనడల, నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయు. ఇది చాలా ఇష్టం నాకు ఈ మాట. నీ నీతికి తగినట్టు దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జితనా నియత్ ఉతనా బర్కత్. నియత్ మే కత్రా, జోలిమే పత్రా అంటారు ముస్లిం సహోదరు. నీ నీతికి తగినట్టు నీ గుడార స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. అంత మంచి మాట. యు మే హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్, బట్ ద ఎండ్ విల్ బీ ఎనార్మస్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. యోసేపు ఎందుకు వర్ధిల్లినాడు అంటే యోసేపు యథార్థంగా ప్రవర్తించినాడు, యోసేపుకు దేవుడు తోడై ఉండినాడు, కనుక ఆ మనుషుడు వర్ధిల్లినాడు. ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా దీవించినాడు, విత్తనం వేసి ఆ సంవత్సరం 100 పంటను కోసినాడు. ఎందుకు? యో ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఆ మనిషికి తోడై ఉండి మిక్కిలి గొప్పవాడకు వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. దేవుని తోడు లేకుంటే మనం ఎలాగూ వృద్ధి కలుగుతుంది మన జీవితంలో. కాబట్టి దేవుడు తోడుండాలంటే యూ హ్యావ్ టు బీ హ్యావింగ్ ఎన్ అప్రైట్ బిహేవియర్. మనం ప్రార్థనలు చేయడం సరిపోదు,
విత్ ఎ క్లీన్ హార్ట్ యూ షుడ్ ప్రే. దావీదు ప్రార్థన చేస్తాడు పశ్చాత్తాపమైన హృదయంతో, కీర్తనలు 51:10, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచ్చు. ద బెస్ట్ ప్రేయర్ యూ కెన్ ఎవర్ సీ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్, లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. ఎ క్లీన్ ఇంజిన్ రన్స్ వెరీ ఫాస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము వ్యాపారం చేస్తున్నామండి, అంతా నష్టమండి. 30 సంవత్సరాల క్రింద మేము ఎలాగున్నామో అట్లాగే ఇప్పుడు కూడా ఉన్నామండి. ఏ సొంత ఇల్లు లేదండి, మాకేం బాగు కాలేదండి. మీ ప్రవర్తన చక్కగా ఉందాను చూసుకో. చెక్ యువర్ బిహేవియర్. ఇఫ్ యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. ఈజ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాంకు వాగ్దానం ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము విశ్వాసులుగా యేసు రక్తమందు విమోచింపబడిన మనం పొందుకోగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరి కొరకు కాదు, ఇది అన్యుల కొరకు వాగ్దానాలు కాదు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి పాపముల నుండి పరిహరింపబడిన వారు, విమోచింపబడిన జనం పొందుకోవాల్సిన వాగ్దానాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో, ఎవ్రీ ప్రామిస్ యూ కెన్ క్లెయిమ్ బై ఫెయిత్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 19 కీర్తన చూడండి, 19 Psalm 13 and 14. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. 12 నేను చదువుతాను. 19 కీర్తన 12. తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు. వాట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. చూడండి, బాహ్యంగా అందరు బాగా కనబడతారండి, లోపట వారి హృదయం ఎలాగుందో మనకు తెలియదు. హృదయం అన్నిటికంటే ఘోరమైందండి, హృదయం అన్నిటికంటే మోసకరమైందండి. అందుకే సామెతల గ్రంథం 4:19 అనుకుంటాను, సామెతలు 4:23 ఒక మాట ఉంది, అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడు, ఎందుకంటే జీవధారలు నీ హృదయం నుండి బయలుదేరుతుంది. యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ వెదర్ ఎనీ గైల్ డిసెప్షన్, దట్ విచ్ ఇస్ అగేన్స్ట్ గాడ్ ఈజ్ ఆక్యుపయింగ్ యువర్ హార్ట్, బికాస్ హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. హృదయము ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి, హృదయము పవిత్రంగా ఉండాలి, ప్రార్థించాలి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరుస్తుంది, నన్ను పవిత్రపరుస్తుంది, మనల్నందరినీ పవిత్రపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానంకు అల్లాటప్పగా చేరొద్దు. ఎడావిడ దేవుని సన్నిధిలో మోకరి ఏంటి, కేసీఆర్ను గల్వడానికి పోతే ఎల్లటప్పకు వెళ్తావా? ఎంత బా ఇన్ని వారాల నుండి నువ్వు యూ సెట్ యువర్ సెల్ఫ్, ఏ డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి నా పోస్చర్, ఎలా ఉండాలి నా అడుగులు, ఎలా ఉండాలి నా మాటలు. ఒక మంత్రిని గలవడాన్ని లేక ఒక ముఖ్యమంత్రిని గలవడాన్ని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. ఆకాశము భూమిని సృష్టికర్తగా దేవుని సన్నిధిలో మోకరించిన, నేను సృజించిన దేవుడు. నేను ఒక పని చేస్తున్నప్పుడు సముద్ర వ్యాపారమైనా త్రిప్పుతాడు, అంధకారం దాచిన నిధులను నాకు ఇస్తాడు, రహస్యమందు మరుగైన ధనాన్ని ఇస్తాడు, అప్పగించమని అన్ని దిక్కులకు ఆజ్ఞాపిస్తాడు, జనముల ఐశ్వర్యం ప్రవాహంగా నా దగ్గరకు వస్తుంది. ఇది నా విశ్వాసం. నేను ఎవరిని డబ్బులు ఇంతవరకు అడగలేదు, 25 సంవత్సరాలు ఇచ్చాను అందరికి, ధారాళంగా వెదజల్లినాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎ గ్రేట్ పొటెంటేట్ గాడ్, ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్, ఎ పవర్ఫుల్ గాడ్. 19 కీర్తన 12 తన పొరపాట్లు కనుగొనబడి, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు. రహస్య పాపములు అనే పుస్తకం రాసినాను, స్టాల్లో ఉంది. సీక్రెట్ సెన్స్, అవును, పైకి అందరూ మంచివారే, కానీ రహస్యంగా చేసిన తప్పులు ఎవరు కనిపెడతారు? హూ నోస్ యువర్ సీక్రెట్ సెన్స్. ఎందుకంటే ఆయన కన్నులు అగ్నజ్వాలల వంటి నేత్రములు, ఆయన కన్నులకు మరుగైంది ఏమి లేదు. యూ కెనాట్ క్లోజ్ గాడ్ సైజ్. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకు, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును కాక. సామెతలు 16:30 ఒక మాట ఉంది, కృత్రిమములు కల్పించవలనని కపట మనసు గలవాడు కన్నులు మూసుకుంటాడట, పెదవులు బిగబట్టుకుంటాడట. అంటే హిజ్ వేస్ ఆర్ నాట్ అప్రైట్ బిఫోర్ గాడ్. ఇలాంటి వేషధారణ, ఇలాంటి
వంకర టింకర బుద్ధులుంటాయి. దేవా నన్ను కడుగు నీ రక్తం ద్వారా, నన్ను పవిత్రపరచు, నన్ను యథార్థ మార్గంలో నడిపించు. కీర్తనలు 84:11 వచనంలో ఒక మాట ఉంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ప్రార్థిస్తున్నారు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతే ఇవన్నీ నీకు సమకూర్చబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దేవుని స్తోత్రం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీ ప్రవర్తన సరిపెట్టుకోవాలి. 15వ కీర్తన ఒకసారి చూడండి, సామ్స్ 15. ఇది దావీదు రాసిన కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. నీ గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడంటే, దేవుని అతిథులుగా మనం అయిపోతామా? దేవుడు మనకు ఆతిథ్యం ఇస్తాడా? అంటే దాని అర్థం దేవుని సన్నిధి నీ జీవితంలో అనుభవిస్తావు. గాడ్ విల్ బీ విత్ యూ. యు ఆర్ విత్ గాడ్. వితౌట్ గాడ్ యు ఆర్ నథింగ్. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజము పలుకాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించేవాడు ఇతరులకు కీడు చేయడు, ఇతరులకు మేలే చేస్తాడు. వీలున్నంత వరకు మేలు చేస్తాడని కీడు చేయడు. ఇతరుల మీద లేని వార్తలు పుట్టించాడు, ఇతరుల మీద కొండములు పలకాడు, ఇతరుల జోలికి పోడు, ఇతరులను వేలు పెట్టి తిరస్కరించాడు. పైగా తన ప్రవర్తన సరిగా ఉందా అని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుంటాడు. అట్టివాడు నాలుకతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవాన్ని సన్మానించు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పాడు. మాట తప్పాడు అన్నమాట యథార్థం. అది దట్ ఇస్ ద ట్రూ నేచర్ ఆఫ్ అన్ అప్రైట్ పర్సన్, ఎ పర్సన్ విత్ ఇంటెగ్రిటీ. చాలామంది అప్పులు చేస్తారండి, విశ్వాసాలు అందునే అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకొని ఎంత ధైర్యం అండి, అడిగినప్పుడు కోపం వస్తుందట వీళ్ళకి. నువ్వు అప్పు తీసుకుంటే అప్పు చెల్లించాలి, ఎవ్వరికి అచ్చి ఉండొద్దట. పేతురు తన పత్రికలో అంటాడు, ప్రేమ తప్ప ఎవ్వరికి ఏది అచ్చి ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఓన్లీ లవ్, అదే రుణపడి ఉండాలి. అంటే ఇక్కడ ప్రమాణం చేస్తాడు, నష్టం కలిగిన మాట తప్పడు, మాట తప్పదు. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కళ్ళిబుర్లు కబుర్లు చెప్పి మాటలు ఎంత రంగురంగులుగా ప్రదర్శిస్తారంటే మోసం. షుడ్ బి అప్రైట్ ఎట్ యువర్ ఇత్ యువర్ టంగ్. వస్తారా సిస్టర్ మా ఇంటికి అంటే నేను రాలేనమ్మా. పెళ్ళికి వస్తారా? ఐమ్ సారీ, ఐ కెనాట్ కమ్. వస్తానంటే వస్తానని మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెళ్ళాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఐ గాడ్ సర్వెంట్, ఐ హావ్ టు కీప్ అప్ మై వర్డ్. నువ్వు ఏదైనా ఒప్పుకుంటే దాన్ని చేసి తీరాలి, లేకుంటే మాట ఇవ్వద్దు. దేవునికి అయిష్టమైనవి ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనం కీర్తనలు 15:5, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యాడట. వడ్డీకి ఇస్తారు చాలామంది, మళ్ళీ ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, మళ్ళీ భక్తి ప్రదర్శనలు చేస్తారు. నీ ద్రవ్యం ఎప్పుడు వడ్డీకి ఇవ్వదు. వడ్డీకి ఎందుకు ఇస్తావు? ఎవరో విసుక్కుంటూ ఏడ్చుకుంటూ ఆ వడ్డీ తెచ్చి కడతారు. ఆ ఏడుపు, ఆ ఉసురంతా నీకు నీ పిల్లలకు తగులుతుంది తప్పకుండా. అందుకే దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాడు. తన ద్రవ్యం ఎప్పుడు వాడు వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకో, లంచం ఇవ్వద్దు, లంచం తీసుకోవద్దు. యథార్థత ఉండాలి. నీ నీతికి తగినట్టు ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయనను మోసపుచ్చలేవు. నీ ప్రవర్తన సరిపెట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఈ కప్పు మీద కూడా పోదు. కాబట్టి నీవు దేవుని నియమాల్లో ఉండాలి. ఒక మంచి మాట చూడండి, అది 15వ కీర్తన ఆఖరి వచనం, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. హీ విల్ నాట్ బి షేకెన్, హీ విల్ నాట్ బి మూవ్డ్, హీ విల్ నాట్ బి మూవ్డ్. వాడు దుర్వార్తకు జడియాడంట. దేవుని బిడ్డలు యథార్థవంతులకు ఒక ఆశీర్వాదము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎట్టి దుర్వార్త కూడా వాడు జడియాడాడు. కంటే వారికి మనస్సాక్షి అంత పవిత్రంగా ఉందని దాని అర్థం. 112వ కీర్తనలో మాట ఉంది, 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండు. వాడు దుర్వార్తకు జడియాడు, దుర్వార్తకు జడియాడు. ఎంత గొప్ప వాగ్దానాలు,
అవన్నీ స్వతంత్రించుకోవాలి చిన్న జీవితంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో యథార్థ ప్రవర్తన అనే అంశం మీద మీరు వాక్యం విన్నారు. యథార్థవంతుల గుడారము తప్పకుండా వర్ధిల్లుతుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల సంతతి వారు వారి తదనంతము ఆశీర్వదింపబడుతున్నారు. యథార్థవంతుల త్రోవ రాజమార్గం. ద వే ఆఫ్ ద అప్రైట్ ఈజ్ వెరీ రాయల్. ప్రార్థన చేయాలి, దేవా యథార్థమైన ప్రవర్తన నాకు దయచి. నా ప్రవర్తనలో ఏదైనా కపటము కుటిల వర్త మరి కుటిలమైన కార్యాలుంటే తొలగించిన ఆయన. హెల్ప్ మీ టు బిహేవ్ వెరీ అప్రైట్ బిఫోర్ యూ. అన్ ఇంటెగ్రిటీ, ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఎ ఉమెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇదే నీకు ఇష్టమైన కార్యం. నీ గుడారంలో అతిథిగా నివసించాలంటే ఎన్ని కార్యాలు మనం ధ్యానించినాము. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేసి ముగిద్దాం. చేతులైతే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామములో స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అన్నావు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందన్నావు. యథార్థవంతులకు నువ్వు ఏ మేలు చేయక మానవ అన్నావు. యథార్థవంతులను బలపరచటకు నీ కనదృష్టి లోకమంతటా సంచరిస్తుందన్నావు తండ్రి. ఆయన నీకు స్తోత్రం. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథం నుండి యథార్థవంతులకు నీవు అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. యథార్థ ప్రవర్తన కలిగి మేము బ్రతకటం. ఈ 40 రోజుల సెలవు ధ్యానాల్లో ఆయన మా రోత పాప హృదయాన్ని నీ రక్తం ద్వారా కడిగి పవిత్రం చేయమని ప్రార్థిస్తున్నాం. స్ఫటికం వలె పవిత్రం చేయమని కోరుతున్నాను నాయన. నీ రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందని సెలవిచ్చిన దేవ, నీ రక్త ప్రోక్షణ మా హృదయాలకు దయచేయండి. ప్రోక్షింపబడిన హృదయంతో ధైర్యంగా నీ సన్నిధానం చేరి మా మనవులు మేము ఎన్నించుకోవటం సహాయం దయచేయమని. ఆయన చేతులెత్తి దేవుని వాక్యం విన్నవారిని, టీవీ ద్వారా విన్నవారిని కూడా యథార్థ మార్గంలో నడిపించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.